సార్ ఒక మాట, అసలు జగన్ గారు ఏం మాట్లాడాడు? ఒక్క మాట, మీరు అందరు చూశారు కదా, ఏమన్నారు? ఒక కమిటీ వేశాము, జరుగుతుంది, కమిటీ వేశాము, అధ్యయనం జరుగుతుంది, ప్రజల ఆకాంక్షలు, అవకాశాలు, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. దాంట్లో అక్కడ అది ఉండొచ్చు, ఇక్కడ ఇది ఉండొచ్చు, అక్కడ అది ఉండొచ్చు అన్నారు, పెడతానని చెప్పారు ఆయన. రిపోర్ట్లో అలా ఉండొచ్చు అని ఉండపోనివచ్చు కదా. ఏమండి, ఏంటి సార్ రిపోర్ట్నా? ఆ రిపోర్ట్ని అంటారా? సార్, ఇది ప్రభావితాలు అయ్యనుకుంటే శివరామకృష్ణ గారు కమిటీ రిపోర్ట్ ఏమైంది సార్? శివరామకృష్ణ గారు ఏమన్నా చేతగానాడు? నారాయణ గారి కంటే తీసేసినాడా? నారాయణ గారి అనుభవం ఏంటి? నారాయణ కాలేజీ హాస్టల్ కడుతుంది తప్పితే ఏమైనా ఉందా? అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చెప్పారు? మీరు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ దొరుకుతాడా పట్టేసుకుందాం, దోషిగా పీకపిసికేద్దాం, లేకపోతే దోషిగా నుంచోపెట్టేద్దాం అనే ఆలోచన తప్పితే చాలామందికి. ఆయన ఏమన్నారు? ప్రజల ఆకాంక్షలు, లేకపోతే అవకాశాలు, రాష్ట్ర అభివృద్ధి, ప్రతిదీ అధ్యయనం చేస్తున్నారు. ఇలా కూడా ఉండొచ్చు, కర్నూలులో ఉండొచ్చు, జ్యుడిషియల్ రాజధాని ఉండొచ్చు, ఇక్కడేమో లెజిస్లేటివ్ రాజధాని ఉండొచ్చు, అక్కడేమో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఉండొచ్చు అని చెప్పి చెప్పారు. ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ ఏమున్నాయో చూసుకుని చంద్రబాబు గారిలాగా దుడ్డుదారనేది చేసే లక్షణం ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఒకవేళ రిపోర్ట్ వస్తే ఆ రిపోర్ట్ని అసెంబ్లీకి పెడతారు కదా. మీరు మళ్ళీ ఉల్లిపాయలో, పచ్చిమిరకాయలో, కాకరకాయలో అడగకుండా, మీరు సరాసరి లేకపోతే మా కార్యకర్తల బిల్లులు అడగకుండా దాని మీద చర్చించచ్చు తప్పకుండా. ఆ చర్చకు వచ్చినప్పుడేమో మళ్ళీ ఇంకోటి అయ్యి తీసుకురాకుండా చర్చించవచ్చు. అంతేగాని శివరామకృష్ణ గారి కమిటీ రిపోర్ట్ని కనీసం అసెంబ్లీలో కూడా టేబుల్ చేయనటువంటి దిక్కుమాలినటువంటి పాలకులను చూసాం మనం. నేను ఆయన మేము ఒక కమిటీ వేసాం కదా, ఆ కమిటీ రిపోర్ట్ని అసెంబ్లీలో ప్లేస్ చేస్తామని చెప్తున్నాం. ఏదైనా చట్టబద్ధంగాను పారదర్శకంగానే చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అంతేగాని ఆ రిపోర్ట్ తీసుకుని మేము రూమ్లో కూర్చుని మేము నారాయణ సుజనా చౌదరి వాళ్ళు వీళ్ళు కూర్చుని దాన్ని నిర్ణయం చేసుకుని వెళ్ళిపోతే అనేది ఉండదు. అసెంబ్లీలో చెప్పి అసెంబ్లీలో పెట్టి ఏదన్నా అసెంబ్లీలోనే చర్చించి ఏమైనా ఉంటే తీసుకుని మార్పులు చేర్పులుంటే లేదా 10 మంది అభిప్రాయాలు తీసుకుని విఘ్నుల అభిప్రాయాలు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అభిప్రాయం మంచి అభిప్రాయం ఇస్తే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అభిప్రాయం అన్నీ తీసుకుని ఇచ్చేస్తారు. కొత్తగా వేసిన కమిటీని అది కూడా స్టడీ చేయమని చెప్పి చెప్పారు. అన్నీ జరుగుతున్నాయి, ఆ రిపోర్ట్ స్టడీ జరుగుతుంది, ఇది జరుగుతుంది, అన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండాలి? కేవలం ఒక ఊరు, ఒక ప్రాంతం, ఒక చోట, ఒక కొంతమంది వ్యక్తులే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అందరూ బాగుపడాలి, అందరికీ అభివృద్ధి చెందాలి, అన్ని జిల్లాలు అభివృద్ధి బాటను ఉండాలి, ఇది మాకు జరగలేదు, మాకు అన్యాయం జరిగిందని ఎవరూ అనుకోకూడదు అనే రీతిలో అధ్యయనం చెప్పి ఆ రకంగా నిర్ణయాలు అంటే దానికి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. అది జరుగుతుంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన చూపించినటువంటి గాలిమేడలు, లేకపోతే ఆయన చూపించినటువంటి గ్రాఫిక్స్ మాయాజాలానికో నమ్మి మోసపోయిన వారు ఎవరుంటే ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఖచ్చితంగా ఆ జరిగినటువంటి అన్యాయాన్ని ఏ రకంగా న్యాయం చేయాలో పరిశీలించే వ్యక్తే తప్పితే పొరపాటున ఎవరిని కూడా ఇప్పుడు వాళ్ళు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కాదు, మనకి ఎవరెవరు ఓటేశారో ఆడికే పథకాలు ఇవ్వమని చెప్పే ప్రభుత్వం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఆఖరికి నిన్న సాయంత్రం ఎమ్మెల్యేలు మీటింగ్లో కూడా నిన్న చెప్పింది, మనకి ఓటు వేయని వారి కూడా అర్హత ఉంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, ఇవ్వకపోతే మీ ఎమ్మెల్యేలను ఊరుకోనని చెప్పి చెప్పారు. ఏ ఎమ్మెల్యే అయితే మోకాళ్ళు అడ్డుతాడో నాకు గనక అది ఆ రిపోర్ట్ ఆఫీసర్లు పంపిస్తే జిల్లా కలెక్టర్ గారు కానీ అలాగే జిల్లా కలెక్టర్లకు కూడా చెప్పారు, నా ఎమ్మెల్యే చెప్పినా కూడా అర్హత కలిగిన ఏ ఒక్కరిని కూడా ఈ పథకాల నుంచి తీయటానికి వీల్లేదు అని చెప్పినటువంటి పారదర్శకత, విఘ్నత ఉన్నటువంటి పాలకుడు, సహృదయం ఉన్నటువంటి పాలకుడు.
అంటే మెగ్నానిమిటీ అంటారు ఇంగ్లీష్లో అనుకుంటా. పథకాలు పంచి పెడతామా పార్టీలకు సంబంధం లేకుండా? ఖాయంగా అవుద్ది, ఖాయంగా అవుతుంది. సాచ్యురేషన్ మోడ్లో ఎందుకు అవ్వదు? లిస్ట్ కడుతున్నాం కదా, మళ్ళీ తీసుకెళ్ళి ఈ లిస్టులన్నీ ఇవాళ ఏదైతే ఉన్నాయో లిస్టులన్నీ గ్రామ సచివాలయాల దగ్గర, పంచాయతీ ఆఫీస్ దగ్గర అన్ని చోట్ల ఈ లిస్టు డిస్ప్లే చేస్తున్నాం. గ్రామసభ పెట్టమంటున్నాం, చదువుతున్నారు. ఎవరు పేరు లేదో తెలుస్తుంది కదా. సరే, ఒక్క మాట, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏం చెప్పాడు? కాదు, అసలు ఆయన చెప్పింది ఏంటంటే, ఇది ఫిక్షియస్ క్యాపిటల్, ఇది ఆయన ప్లానింగ్ అంతా కూడా ఊహాజనితమైనవి, కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసం 1 లక్ష పైచిలుకు కోట్ల డబ్బు అవసరమైతే ఎవరైతే దీన్ని తన మానసిక పుత్రిగా, బహుశా ఎవరో ఆయన రాజగురు ఎవరో సలహా చెప్పాడు పేరు పెట్టమని కూడా చెప్పారు ఒకరోజు. ఫలానా ఆయన నాకు ఈ పేరు సలహా చెప్పాడు, అందుకని నేను అమరావతి అని పేరు కూడా పెట్టానని చెప్పారు. వాళ్ళిద్దరి యొక్క మానసిక పుత్రిక అయినటువంటి రాజధానిలో ఆయన కేవలం మౌలిక సదుపాయాల కల్పన కోసమే 1 లక్ష పైచిలక కోట్ల డబ్బు అవసరమైతే 5 ఏళ్లలో ఆయన పెట్టిన ఖర్చు 5,800 కోట్లు అనేది ఆన్ రికార్డ్ ఉంది. అదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాజధాని అలా ఇలా ఊహాజనితంగా ఇంత, కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇప్పుడు మనం చెప్తాం రియల్ ఎస్టేట్ వ్యాపారంలో బ్రోచర్ వేస్తారు చాలా, మనం వెంచర్లు బోలని చూస్తాం. ఆ లేఅవుట్లన్నీ కూడా బ్రోచర్లో, ఇక్కడ 2 కిలోమీటర్లు అది ఉంది, ఇది ఉంది, విమానం బొమ్మేస్తాడు, ఓ పక్క పెద్ద బిల్డింగ్ బొమ్మేస్తాడు, ఓ పక్క పెద్ద హైవే రోడ్డు వేస్తాడు, దాని నుంచి ఇంత దూరం అంటాడు. దానికి దీనికి ఏంటి తేడా ఉంది? ఒక రియల్ ఎస్టేట్ బ్రోచర్కిను వీళ్ళు అమరావతిలో చూపించినటువంటి ప్లాన్స్కి తేడా ఏముంది? ఇప్పుడు ఒకవేళ ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అందరితో మాట్లాడే చేస్తారు. ఇంతవరకు రిపోర్ట్ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటి, ఆ రిపోర్ట్లో ఉండొచ్చు, రేపు భవిష్యత్తులో ఉండొచ్చు ఆ అవకాశం ఉంది అని చెప్పి మాట్లాడారు. సార్, భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా సచివాలయం ఒక చోట, హైకోర్టు ఒక చోట ఉంది. ఒక్క ఆంధ్ర తెలంగాణలో తప్పితే, అది కూడా ఇక్కడ తాత్కాలికం, అక్కడ పర్మనెంట్, ఇక్కడ తాత్కాలికం. ఈ తాత్కాలికం కదా మన అన్నీ, ఈ 5 ఏళ్లలో ఏంటంటే మన అన్నీ తాత్కాలికమే, ఏది పర్మనెంట్ కాదు కదా. అన్ని తాత్కాలికాలు ఉన్నటువంటి మంది వదిలేస్తే మొత్తం మిగతా మీరు ఎక్కడ చూసుకున్నా కూడా ఉత్తరప్రదేశ్, లక్నో, అలహాబాదు, అలా మీరు ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా హైకోర్టు ఒక చోట, రాజధాని ఒక చోట, కేరళ చూసుకోండి, మీరు దాదాపుగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో 190 రాష్ట్రాల్లో హైకోర్టు ఒక చోట, పరిపాలన ఒక చోట జరుగుతుంది. అయితే 2 కలిపి ఎక్కడా లేవు. ఎందుకని? అభివృద్ధి వికేంద్రీకరణ ఇది. ఏమని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఏమని చెప్పారు? ఉండొచ్చు. ముఖ్యమంత్రి అనే చంద్రబాబు నాయుడు గారు అయితే మీరు జోక్గా తీసుకోవచ్చు. పగల ఒక మాట, మధ్యాహ్నం ఒక మాట, రాత్రి ఒక మాట మాట్లాడే అలవాటు, లేకపోతే చీకట్లో ఒక మాట మాట్లాడే అలవాటు ఆయనకు ఉంటుంది, లేకపోతే ఆయన అనకుండా ఇంకోటితో మాట్లాడిచ్చే అలవాటు ఉంటుంది. ఆయన ఏమన్నారు, రేపు రిపోర్ట్లో ఉండొచ్చు మీరు, ఇప్పుడు అక్కడ సభ్యులందరూ కూడా ఆఖరికి సభాధ్యక్షుడు కూడా ఆయనతో కూడా కలిపి ఏం మాట్లాడుతున్నారంటే, మా ప్రాంతం వెనుకబాటు అయిపోతుంది అని వాళ్ళు ఉత్తరాంధ్రోళ్ళు. ఏమండి ఇప్పుడు జగన్మోహన్ అంటే, మీరు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరో చంద్రబాబు నాయుడు లాగా తయారవ్వమంటున్నారు మీరు? కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా కాదు, అసలు ఏమవుతుంది ఇప్పుడు? మేమేమి 100,000 కోట్లతో 200,000 కోట్లతో రాజధాని నిర్మాణం చేస్తామని చెప్పానంటే, ఆయన అభివృద్ధి అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కేంద్రీకృతం అవ్వకూడదు. పాలన ఎందుకు వికేంద్రీకరణ అవుతుంది? సార్, నాదొక మాట, ఒక
ఒకవేళ రిపోర్ట్ రాలేదు, ఒకవేళ రిపోర్ట్ అలా వచ్చింది, అసలు ఇవన్నీ పక్కన పెడదాం. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు, శీతాకాల సమావేశాలు, వర్షాకాల సమావేశాలు అన్నీ కలిపి మా అయితే 40 రోజులు 50 రోజులు 60 రోజులు. ఈ 60 రోజులు తప్పితే అసలు దా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళే జరిగే వ్యవస్థ, నడిచే వ్యవస్థ అక్కడ ఏముంది చెప్పండి? ఈ 60 రోజులకే అక్కడ జరిగే చెప్పండి. అంటే ఇబ్బందులు పడతాకి అజ్జి పెడతాకి ఏముంది? ఒకవేళ రిపోర్ట్ వస్తే ఖచ్చితంగా అందరితో చర్చించి తగు నిర్ణయం తీసుకునేటువంటి ప్రభుత్వమే తప్పితే ఇది చెప్పండి. రైతులు ఇచ్చినటువంటి సంఖ్య ఎంత? గత ప్రభుత్వంలో ఈ రాజధానికి అవసరమైన భూములు ఇచ్చినటువంటి రైతుల సంఖ్య ఎంత? రోడ్డు ఎక్కిన సంఖ్య ఎంత? ఇవన్నీ మోటివేటెడ్, కొంత ఉంటుంది కొంత ఎమోషనల్ ఉంటుంది, ఎక్కువ మోటివేటెడ్. ఎవరికండి? అంటే ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ అసెంబ్లీ అంటే మీరు చెప్పినట్టుగా ఆ రిపోర్ట్లు కనుక అలా వచ్చిందనుకోండి, అసెంబ్లీ ఉంటుంది కదా ఇక్కడ. అంటే మీ ఉద్దేశంలో అసెంబ్లీ అనేది పనికిరాందా చెప్పండి? అసెంబ్లీ అనేది పనికిరాంది అయితే చెప్పండి, ఓకే డిక్లేర్ చేయండి మీరందరూ కలిసి, అసెంబ్లీ వేస్ట్, అసెంబ్లీ అసలు అనవసరం, అసెంబ్లీ అనేది మేము గుర్తించట్లేదని చెప్పండి. అసెంబ్లీ గౌరవప్రదమైనటువంటి చట్టాలు తయారు చేసేటువంటి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ అందరూ కలిసి ఇక్కడ శాసనాలు తయారు చేసేటువంటి ఒక దేవాలయం ప్రజాస్వామ్యానికి. దాన్ని అవమానిస్తే అసెంబ్లీ ఇక్కడ ఒకవేళ వింటే అసెంబ్లీ ఒకవేళ ఇన్ కేస్ జగన్ గారు ఊహించినట్టుగా లేకపోతే జగన్ గారు ఇలా ఉండొచ్చు అని చెప్పినట్టుగా ఉంటే ఏమవుతుంది? అంటే అలాగా వేరేగా అంటే ఇది నా వ్యక్తిగతంగా చెప్తున్నాను, నేను మంత్రి గింత వదిలేసేయండి, పేరు నానిగా చెప్తున్నాను. ఇవాళ మన రాష్ట్ర బడ్జెట్ ఏంటి పరిస్థితి? ఈ 100 కోట్లు లేకపోతే 200 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? కేవలం రోడ్లు ఆటికి ఇటుకే 100 కోట్లు అయితే ఇక దానికి కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ కల్పించడానికి ఇప్పుడు ఎన్ని చంద్రబాబు నాయుడు గారు లాగా జగన్మోహన్ రెడ్డి గారు పచ్చి అబద్ధాలు మోసాలు మాట్లాడ్డు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పి పొలాలు అడిగేప్పుడు ఏం చెప్పారు? 2050కి 50 లక్షల జనాభా ఉంటుంది ఇక్కడని చెప్పారు. ఇప్పటికి 11 6 ఏళ్ళు అయింది, పోనీ 6 ఏళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు పాలన తీసేయండి, 5 ఏళ్లలో ఎంతమంది జనాభా పెరిగింది ఇక్కడ? రాజధానిలో ఎంత జనాభా పెరిగింది? కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరు? ఎంతమంది ఉండాలిగా? ఇప్పుడు 2050కి 50 లక్షల జనాభా నేను ఇక్కడ నిలబెడి తీరుతాను అని చెప్పినటువంటి ఆయన 2014 నుంచి 5 ఏళ్ళు అంటే 2014 నుంచి 50 అంటే ఎన్ని ఏళ్ళండి? 36 ఏళ్ళ 36 ఏళ్ళకి 50 లక్షలు అయితే 5 ఏళ్లలో ఎంత రావాలి? వచ్చిందా? 7 కాదు 100,000 వచ్చిందా? అంటే ప్రజలకు కూడా ఈ ప్రభుత్వం చెప్పాడు గడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఊహాజనితమైన రాజధాని చెప్పాడో దానికి వారికే ఎవరికి ప్రజలకు కూడా నమ్మకం లేదు. అసలు నేను చెప్తున్నా కదా, ఇది చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకో నాయుడు గారు కాదు, ఆయన ఏం చెప్పారు? ఇట్లా ఉండొచ్చు రిపోర్ట్ అన్నారు. ఖచ్చితంగా రిపోర్ట్ ఎలా ఉంటే ఆధారంగా దాన్ని బట్టి చేస్తానని ఆయన చెప్పేది, అసెంబ్లీలో పెడతాం తీసుకుంటాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయినా పరిగణలోకి తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాగా తప్పుడు మాటలు మాట్లాడే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఉండొచ్చుకి ఉంటుందికి తేడా లేదండి, ఎంత అన్యాయంగా మాట్లాడతారు మీరు. అసలు సార్ జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎంత ద్వేషం మీ అందరికీ, అసలు మీ మాట్లాడే వాళ్ళందరికి కూడా. అలాగా ఆయన అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? ఇప్పుడు ప్రజల ఆకాంక్షలు, ప్రజల యొక్క అవకాశాలు, ప్రజల అభివృద్ధి అవకాశాలు
క్షుణ్ణంగా అధ్యయనం జరుగుతుంది. ఆ అధ్యయనంలో ఆ రిపోర్ట్లో ఇలా ఉండొచ్చు, కర్నూలులో లీగల్ మన న్యాయమైన రాజధాని అంటే బొత్స నేను పనికిరాను వాళ్ళమా కాదండి, అలాగే మీ ఉద్దేశం అలాగే అలాగే రాష్ట్ర మంత్రుల్ని పట్టుకుని మీరు అలా అలా కదా సార్, సరిదే ఇది ఇది అన్యాయం సార్, దయచేసి మీరు అన్యాయం నన్ను బొత్స సత్యనారాయణ గారిని మీరు రకంగా మా ఇప్పుడు అంటే మా ఇద్దరు మాటకు విలువ లేదు, మేము ఏది పడితే అది వాగుతామనే కదా మీరు చెప్పేది, ఇది అన్యాయం, ఇంత అన్యాయం ఇప్పుడు ఎలా కాదు ఆయన ఏదో మాట్లాడుతున్నారు మహా టీవీ ఆయన మాట్లాడుతుంది ఏదో ఒక నిమిషం కామెంట్ కామెంట్ కాదు, అరే కామెంట్ చేయడానికి ఇదే కామెంట్ సెట్ అయ్యి పొలిటికల్ మీటింగ్ కాదు చట్టసభ ఉందా లేదా ఉండొచ్చుకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయినా ప్రజలు సీరియస్గానే తీసుకుంటారు. అది మళ్ళీ ఒప్పుకోవడం రిపోర్ట్ రావాలి కదా సార్, ఎవరన్నారు తప్పు అది మాట్లాడుతున్నారు ఉండొచ్చు అని అన్నారు ఆయన సార్. రైతు రైతు ఇవన్నీ మాట్లాడించే మాటలు పచ్చి బూతులు మేము మాట్లాడించలేమేంటండి, బూతులు మాట్లాడిస్తున్నారు రకరకాలు మాట్లాడిస్తున్నారు, మాట్లాడించండి ఏం మాట్లాడించండి ఇప్పుడు అలాగా సార్, టీవీలు అలాగా సార్, సార్ వినండి వినండి సార్, సార్ ఏబిఎన్ సత్య గారు ఒక మాట వినండి సార్, ఛానల్ ఇప్పుడు టీవీలో మీరు రికార్డింగ్కి వెళ్తే నాలాంటోడు ఎవడో ఒక మనిషిని కూర్చోబెట్టి బూతులు తిట్టిస్తే మీరు కుయ్యి కుయ్యి అని రావాలా, బూతులు చూడటం అక్కర్లేదా, అది మీడియా సంస్కారమా కాదా? ఇవాళ పొద్దునుంచి ఏం జరుగుతుంది చెప్పండి, ఆ కుయ్యి కుయ్యి లేకుండా ఆ తిట్టించిన బూతుల్ని యథాతథం మీరు ఇస్తున్నారా ఇవ్వట్లేదా సార్? ఏదన్నా అదే అదే మంచి పద్ధతి ఇవ్వండి, ఇది తప్పేం లేదంటున్నా సార్, ఇదంతా తయారు చేయండి ఏం తప్పు లేదన్నా కదా, మీరు బూతులు తిట్టించండి ఏదైనా అది అలాగా సార్, కుయ్యని రావాలా అక్కర్లేదా, లైవ్ అని చెక్మని మైక్ లాగాలి కదా, అరే మైక్ లాగాలి కదా వెంటనే కాదు సార్, మనం సభ్య సమాజం అంగీకరించని పదాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల మాట్లాడుతున్నప్పుడు మీరు మైక్ వెనక్కి లాగాలా లాగక్కర్లేదా, నీతో మాట్లాడకమై తీసేసేయని చెప్పి లాగేమని వెంటనే లాగేయాలి కదా, ఇంకా 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 నాలుగు తిట్టని ఇంకా ఇంకా ఆ తర్వాత తన్మయంగా పెడితే ఏంటది కాదు సార్, నిజం చెప్ప ఇప్పుడు విన్ని మాట్లాడుతున్నారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి పోనీ, ఒకళ్ళు నిజంగానే మీరు చెప్పినట్టుగా మీ అట్లాగా ఏబిఎన్ సత్య గారు చెప్పినట్టుగానే ఒక రైతే బూతులు తిడతాను అనుకోండి మీరు ప్రసారం చేయొచ్చా, ఆగాలి కదా, పోనీ ఎలాంటి బూతులు పోనేమన్నా ఇంకో రకం ఇంకో సభ్య సమాజం వినగలిగే బూతులు అయ్యి అది ధర్మమా కాదు కదా, సార్ దయనేది మీరు వంట వండుతున్నాం జరుగుతుంది, మీరు ఏదేదో ఊహించుకుని ఆ వంట ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని ఎలా ఊహించుకుంటాం, అది పిల్లలకు వాసన వచ్చింది ఆకులో వడ్డించింది ఒకటి అవ్వాలని రూల్ లేదు కదా, వాసన వచ్చింది వడ్డించింది అలా రిపోర్ట్ రానివ్వండి, ఖచ్చితంగా మేము అసెంబ్లీలో పెట్టి చర్చించే చేస్తారు, తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు దొడ్డిదారిన చంద్రబాబు గారు లాగా తప్పు నిర్ణయాలు చీకటి నిర్ణయాలు ఉండవు, పారదర్శకంగా పరిపాలన జరుగుతుంది, నిర్ణయాలు జరుగుతాయి. ఏమండి అసలు వెళ్ళిపోయింది ఎవరు ఎందుకు చేస్తారు సార్, ఎందుకు చేస్తారు సార్, ఎందుకు చేస్తారని రూల్ ప్రకారం చేశారా అడ్డగోలుగా చేశారా, సభా వ్యవహారాలని నడవనివ్వకుండా ఉంటే ఏం చేస్తారు, గత్యంతరం లేని స్థితిలో ఏం చేస్తారు చెప్పండి, రాజధాని గురించి 304 చర్చ జరుగుతుంది, చర్చలో ముందే వాకౌట్ చేయాలి కదా పాల్గొనపోతే, చర్చ మీకు ఇష్టం లేదు రాజధానిది వెళ్ళిపోవాలి కదా బయటికి,
వాకౌట్ చేయాలి కదా. ఎందుకున్నారు కూర్చుని? అంటే రాజధానిలో జరుగుతున్నటువంటి అక్రమాలు, గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి అక్రమాలు, దుర్మార్గాలు, దోపిడీలు, దుర్నీతి బయటికి రాకూడదు, ఇదే కదా ప్రయత్నం. లేదు మీరు ముందే వాకౌట్ చేసేయచ్చు కదా, మాకు నచ్చదే అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ లఘు చర్చ మాకు అవసరం లేదు అని బయటికి వెళ్ళిపోవాలి కదా. ఎందుకు వెళ్ళలేదు? కేవలం వాళ్ళని ఎక్కడైతే దుస్తులు లేకుండా సమాజానికి ప్రపంచానికి చూపిస్తారనే భయంతో సభను అడ్డుకోవడం తప్ప ఇంకోటి ఉందా? ఇందులో అవాస్తవమైన ఏం చెప్పారు ఈ ప్రభుత్వం? మంత్రి కానీ, ఆర్థిక మంత్రి కానీ, మున్సిపల్ శాఖ మంత్రి కానీ, లేదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ అవాస్తవాలు ఏమైనా సభకు చెప్పారా? కానీ చెప్పండి అవాస్తవాలు అయితే. ఇప్పుడు బాలకృష్ణ గారి ఇయ్యంకుడికి, బాలకృష్ణ గారు వినండి సార్, ఇప్పుడు అలాగే సార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు తోడళ్ళు గారికి 400 చిల్లర ఎకరాలు జగ్గైపేట మండలంలో జయంతి గ్రామంలో 1,00,000 రూపాయలకి ఇవ్వటం అవాస్తవమా? ఇచ్చిన తర్వాత అప్పటి వరకు లేనటువంటి రాజధాని లిమిట్ని, అంటే రాజధాని సరిహద్దుల్ని వారి పొలం వరకు, వారికి ఇచ్చినటువంటి 400 ఎకరాల వరకు దాన్ని పొడిగించడం అనేది అవాస్తవమా? లేదా నారాయణ గారు కానీ, నారాయణ గారి దగ్గర పనిచేసేటువంటి ప్రమీల గారికి కానీ, ఇంకోళ్ళకో నారాయణ గారితో రోజు జీతం తీసుకుని వారితో ఉంటున్నటువంటి వ్యక్తులు 50 ఎకరాలో 60 ఎకరాలో కొనుక్కోవడం తప్ప, అక్రమంగా అన్యాయంగా అద్దె కట్టకుండా అది ప్రభుత్వం భూమి అని ఒకరోజు, ప్రభుత్వ బంగ్లా అని ఒకరోజు, అది ప్రభుత్వానికి కాదు ప్రైవేట్దని ఇంకొక రోజు మాట మార్చి, పూటకొక మాట మార్చినటువంటి ఆ డాబా యజమాని అయినట్టుగా చెప్పబడుతున్నటువంటి లింగమరం రమేష్ గారికి ఎందుకని ఆ మారుమూల పల్లెటూళ్ళలో 300 చిల్లర ఎకరాలు ఎలా కొన్నాడు, కొన్నాడా లేదా, అది వాస్తవమా అవాస్తవమా? లేకపోతే XYZ పుల్లారావు గారు అనే ఒక మంత్రి, ఆయన భార్య, వాళ్ళ పిల్లలు కలిసి కొన్నారా లేదా, లేదా ధూళిపాల్ నరేంద్ర చౌదరి గారు కొన్నారా లేదా, ఇవన్నీ రిజిస్టర్ ఆఫీసులో ఉన్న డాక్యుమెంట్లే కదా, డాక్యుమెంట్ నెంబర్తో సహా చెప్పారు కదా. అంటే జూన్, అలాగా సార్, జూన్ 8వ తారీఖున ఎప్పుడో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు మంగళగిరి పర్రల్లో, అక్కడి నుంచి డిసెంబర్ 6వ నెల ఎప్పుడో ఇక్కడ రాజధాని పెడుతున్నానని చెప్పని ఆయన అనౌన్స్ చేశాడు. ఆ మధ్యకాలంలో రాజధాని కొన్నాళ్ళు గుంటూరులోని, కొన్నాళ్ళేమో నూజివీడులో పెడుతున్నానని చెప్పని వాళ్ళే మాట్లాడారు. ఈ మధ్యలో అప్పుడు ఈ మారుమూల గ్రామాల్లో రాజధాని వచ్చే చోట వీళ్ళందరూ ఎలా కొన్నారు, ఇది అనైతికం కాదా? వాళ్ళు మాట్లాడతారు నిన్న చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళందరూ ఏయ్ కేసు కట్టు లోపలే కొన్నోళ్ళందరూ నేను, అరే బాబు చట్టరీత్యా కేసు కట్టేది ఉంటే లోపలేస్తారు, కంగారు పడకండి, కానీ ఇది అనైతికం రా బాబు, మీకు దుర్మార్గం, అసలు అన్నం తింటున్నారు నోటికి, ఇది అనైతికం, ఇది అనైతికం కదా. ప్రమాణం చేసేప్పుడు ఏమని ప్రమాణం చేశారు మీరు? ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఏమని ప్రమాణం చేశారు? మీ ప్రమాణాలను తొంగలో తొక్కి అనైతికంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇంత దుర్మార్గం చేశారు అని చెప్తుంటే, మమ్మల్ని లోపలే దమ్ముందా నీకు, లోపలే దమ్మెందుకు, మిమ్మల్ని లోపలే దమ్మెందుకు, పాపం పండే రోజు వస్తే అందరూ లోపలికి వెళ్తారు, కంగారే ఉంది మీకులాగా ఆడికాళ్ళు చీకట్లో ఈడు చిదంబరం కాళ్ళు పట్టుకున్న జగన్మోహన్ రెడ్డి మీద తప్పుడు కేసులు కట్టించేటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడుతనం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ప్రైమాఫీసీ ఉంటే ఎవరైనా కేసు కడతారు ఎవరి మీదైనా, ప్రైమాఫీసీ లేదు ఎవరిని కట్టలేరు. జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు, పోలీసుని కానీ ప్రతి వ్యవస్థని పారదర్శకంగా ఉండమంటున్నారు, పారదర్శకంగానే ఉంటారు. అంటే పేర్లు చెప్పామా, అంటే కొనకుండా చెప్పారా, కొంటే చెప్పారా? బదనామ కాదండి అది, మరీ అన్యాయం. రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంట్ నెంబర్ చదువుతుంటే సార్, రిజిస్టర్ ఆఫీసులో సోన్సో డాక్యుమెంట్ నెంబరు, సోన్సో సర్వే నెంబరు, పలానా తారీఖున పలానా వ్యక్తి నుంచి పలానా వ్యక్తి కొన్నాడు అని చెప్తుంటే ఇంకేం కావాలి మీకు? చాలా అన్యాయం మీరు మాట్లాడేది ఇవాళ. అంటే అలాగా సార్, ఏదైనా ఇప్పుడు నేను వ్యక్తిగతంగా పేరు నానిగా చెప్తున్నా సార్, మన దగ్గర డబ్బులు లేని పరిస్థితిలో అభివృద్ధి కూడా జరగాలి. మన దగ్గర డబ్బులు లేవు, అభివృద్ధి జరగాలి, సంక్షేమం జరగాలి, రెండు కళ్ళు ఈ ప్రభుత్వానికి, అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు, రెండు జరగాలన్నప్పుడు మనకున్నటువంటి ఈ బడ్జెటరీ కన్స్ట్రెయిన్స్తో మరి ఒక అన్ని అవకాశాలు ఉన్న చోట ఉంటే బాగుంటుందేమో అనేది ఒక ఆలోచన నా వ్యక్తిగత అభిప్రాయం. సార్ ఒక మాట, నాది ఒక మాట,
ఐదేళ్లలో చంద్రబాబు నాయుడు గారు అసలు రోడ్లు వేయద్దు, రోడ్లు వేయి అసలు పెట్టండి, పక్కన పెట్టండి. ఒక్క ప్లాట్ ఎవరన్నా కాగితం మీద ఎవరికైనా ఒక్క కాగితం ఇచ్చారా? ఎన్ని కాగితాలు ఇచ్చారు? 900 మందికి ప్లాట్లు ఇచ్చారు. నిజంగానే ఆయనకు చిత్తశుద్ధి ఉంటే రాజధాని పట్ల, లేదా తను నమ్మి ఆస్తుల్ని వారికి అప్పచెప్పినటువంటి ఈ రైతాంగానికి నిజంగానే మనం న్యాయం చేయాలి అనే లక్షణం కనుక ఆయనకు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ప్లాట్లు ఎందుకు పంచిపెట్టలేదు? 5 ఏళ్లలో ప్లాట్లు పంచే ఖాళీయే దొరకలేదా? రోడ్డు వేయక్కర్లా, లేదా హాస్పిటల్ కట్టక్కర్లా, డ్రైనేజీలు కట్టక్కర్లా, కరెంటు స్తంభాలు వేయక్కర్లా? ఇదిగో ఈ ప్లాటు, ఈ డిజైన్ ప్రకారం ఈ ప్లాట్ నీది అని చెప్పని ఎంతమంది రైతులకు ఇచ్చారు? 900 మంది రైతులకు ఇస్తే ఆ 900 మంది రైతుల్లో కూడా డబ్బున్నటువంటి తెలుగుదేశం సానుభూతి పరులో, తెలుగుదేశం కార్యకర్తలో బాగా డబ్బున్నవాళ్ళు, మళ్ళీ పేదవాళ్ళు ఎవరికి? ఇందులో గమ్మత్తు ఏంటంటే 83 నుంచి ఎన్టీ రామారావు గారు అన్న కంచి జెండా మోస్తున్నటువంటి పేద తెలుగుదేశం కార్యకర్తలను అట్టాకు ఉండిపోతున్నారు. మధ్యలో వచ్చేటువంటి కారుకు జెండా కట్టేవాడే బాగుపడ్డాడు గత ఐదేళ్లలో తెలుగుదేశం జెండా కారుకు కట్టు తిరిగేవాడు ఎవడైతే ఆడే బాగుపడ్డాడు. చేత్తో జెండా మోసేవాడు ఎవడో బాగుపడాల, పేదోడుగా ఉన్నాడు. ఆ జెండా మోసిన జెండా కారు కట్టి, బెంజి కట్టి, లేకపోతే ఇంకొక కట్టి లక్షల రూపాయలు విలువ చేసే కార్లకు పసుపు జెండా కట్టిన వాళ్ళు, ఎస్సీల దగ్గర, బీసీల దగ్గర అసైన్మెంట్ భూమి ఎవరైతే కొన్నారో ఆ కొన్న వాళ్ళకి తప్పితే ఈ ప్లాట్లు ఎవరికి ఇచ్చారు? ఒరిజినల్గా తాతల నుంచి, తండ్రుల నుంచి స్వాధ్యతంతోనో సంపాదించి దాన్ని ప్రభుత్వానికి చంద్రబాబు మీద నమ్మకంతో భూమి ఇచ్చినటువంటి రైతులకు ప్లాట్లు ఎవరికైనా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు మీ చిత్తశుద్ధి లేదు? కనీసం విశ్వాసం ఎందుకు లేదు? నన్ను నమ్మిచ్చారే, నేను విశ్వాసం కుక్క కంటే విశ్వాసంగా ఉండాలని ఎందుకు లేకపోయింది గడిచిన ప్రభుత్వానికి? ఎస్, ఆన్ రికార్డ్. అది కూడా వీళ్ళకే. పేద ఎస్సీ రైతుల దగ్గర, బీసీ రైతుల దగ్గర ఎవరైతే ప్రభుత్వం పట్టాల ద్వారా పొందినటువంటి భూమి ఉందో ఆ భూమి ఎవరైతే కొనుక్కుని గవర్నమెంట్కి ఇచ్చారో వాళ్ళకే ఇచ్చారు. 900 మంది ఉంటారు, మీకు తెలుసు కదా లెక్క అంతా. 1000 మంది ఉన్నారు కదా, 55,000 ఎకరాల్లో ఎంతమంది రైతులు ఉన్నారో మనకు ఐడియా లేదా? ఎవరికి ఇచ్చారు? ఎందుకు ఇదంతా? ఇదంతా వంచన, వంచన, వంచన. ఎంతసేపు ప్రతి ఒక్కరిని వంచనే.